భారతీయ సినిమాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. అందులో 75 సంవత్సరాలు వెండితెర మీద నటించిన ఒకే ఒక్క నటుడు మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు గారు. ప్రపంచ చరిత్రలో నాన్న తప్ప 75 ఏళ్ళు నటించిన నటుడు కేవలం చార్లీ చాప్లిన్ మాత్రమే. అది కూడా నాటకరంగం సినిమా రంగం రెండూ కలిపితే చార్లీ చాప్లిన్ 75 ఏళ్ళు నటించారు. ఆ రెండు రంగాలు కలిపితే నాన్న 80 ఏళ్ళు నటించారు. His entry into cinema was just an accident, not by choice. ఆ రోజు తెనాల్లో నాటకం వేసి ఇంటికి రావటానికి రైలు కోసం విజయవాడ స్టేషన్ ప్లాట్ఫామ్పై నిలబడి ఉన్నారు నాన్న. అటుగా చెన్నపట్నం వెళ్తున్న రైల్లో కిటికీ పక్కన కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు ఘంటసాల బలరామయ్య గారు. చదువుతున్న పేపర్ కిందకు దించి ప్లాట్ఫామ్ మీద నుంచిన నాన్నను చూసి సినిమాల్లోకి తీసుకొచ్చారు ఆయన. అలా అనుకోకుండా మొదలైంది సినిమాల్లో నాన్న జీవితం. బట్ ఎవ్రీథింగ్ హీ డిడ్ లేటర్ వాజ్ బై చాయిస్. హీ హ్యాడ్ అ విజన్ అండ్ అ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. కీలుగురంతో మొదలుపెట్టి మిథలాజికల్, హిస్టారికల్, ఫోక్లోర్, సోషల్, ఫ్యాంటసీ, కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు, ఇలా ఆయన చేయిన జానర్ లేదు. శరత్చంద్ర చటర్జీ నవల దేవదాస్ అన్ని భాషల్లో అందరూ చేసిన నాన్నలా ఆ పాత్ర చేసిన వారు లేరని స్వయంగా దిలీప్ కుమార్ గారు నాన్నకి ఉత్తరం రాశారు. నటుడుగా ఆయన్ని శాశ్వతం చేసిన పాత్రలు చాలానే ఉన్నాయి. కాళిదాసు, నీవు మా సీతమ్మను ఎత్తుకొచ్చావు, తస్తావు. విప్రనారాయణ, బాటసారి, నా గుండెల్లో నొప్పిగా ఉందమ్మా, డాక్టర్ని పిలిపించమంటావా? వచ్చి ఆయన ఏం చేస్తాడమ్మా, పోతుంది కన్ను మూస్తే. తెనాలి రామకృష్ణ, భక్త తుకారాం, జంతువు చనిపోయినా ఆ కళేబరాన్ని తీసుకువెళ్ళి కూర్చి పెడతాను, సాటి మనిషి మరణిస్తే దహన సంస్కారాలకు తగ్గుతున్నారా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ సానుభూతి? ఇదేనా మీ భూతదయ? భక్త జయదేవ, అమర శిల్పి జక్కన్న, మగవాళ్ళ బాధలన్నిటికీ ఆడవాళ్లే కారణం. ఆడదాని అంతం, మగవాడికి బంధం. స్త్రీలను నమ్మి మీ జీవితాలు నాశనం చేసుకోకండి, వీళ్ళను చెరనివ్వకండి, చనిపోకండి. నా మాట నమ్మండి, వెళ్ళండి, వెళ్ళండి. ఇలా చరిత్రలో నిలిచిపోయే పాత్రలు ఎన్నో ఎన్నో. He was known for his subtle expressions and realistic portrayal of characters in the 1960s itself. దొంగతనం ఏం దాల, దొరతనంగానే వచ్చాం, పిల్లని చూడడానికి రమ్మని ఇదా మీరు చేసే మర్యాద. పాటకి మాట తప్ప స్టెప్స్ లేని రోజుల్లో తన డాన్స్ మూమెంట్స్ తో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. మూగ మనసు ప్రేమ్ నగర్, ప్రేమ కన్నా మత్తు పదార్థం ఏముంది కనుక, నేనే దేవదాసునైతేనా చచ్చినా తాగనా, ప్రేమాభిషేకం, ఇలా ఎన్నో ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మీరట్లా నవ్వుతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? సన్నగా ఏణమేదినట్టు, పాలపిట్టలు పలికినట్టు, కోయిల కోన కూ కూ అని కూసినట్టు. వర్క్ ఇస్ వర్షిప్ అని నమ్మి సినిమాల నిర్మాణం కోసం దేవాలయం అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు నాన్న. పరిశ్రమ హైదరాబాద్కు మారటానికి తొలి అడుగు వేసింది ఆయనే. ఇక్కడ వేలాది మందికి ఉపాధి కలిగించేలా తన నిర్మాతలందరినీ హైదరాబాద్కి తరలిరమ్మని కోరింది నాన్న. దక్షిణాది భాషలతో పాటు ఎన్నో హిందీ చిత్రాలు కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో చిత్రీకరించబడ్డాయి. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా ఇక్కడే
అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా మొదలుపెట్టిన విజనరీ ఆయనే. కొడుకుతో మనవళ్లతో ఒకేసారి వెండితెర మీద నటించే అరుదైన ఘనత నాన్నకే దక్కింది. వెండితెర మీద తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలన్న ఆయన కళకి ప్రతిరూపమే 91 ఏళ్ల వయసులో ఆయన నటించిన మనం. ఓయ్ ఓయ్ ఓయ్, ఎవడు ముసలాడా? ఇదిగో, గోల్డ్ ఈజ్ డైమండ్, నాట్ గోల్డ్. రామాపురం అనే చిన్న పల్లెటూరు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు చేరి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఆయన సినిమా రంగంలో అత్యున్నత సేవలందించిన వారికి తన పేరు మీద అవార్డు అందజేయాలన్న సంకల్పమే ANR అవార్డు. ఆయన తర్వాత కూడా అది కొనసాగించే బాధ్యత మాత్రమే మాది. స్ఫూర్తి ఎప్పటికీ నాన్నదే. నాన్నా, నువ్వే మా స్ఫూర్తివి, నువ్వే మా ఆర్తివి, తెలుగువారి గుండెల్లో శాశ్వతమైన కీర్తిని. ANR లివ్స్ ఆన్.